హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిమ్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది 2011లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీగా మరియు 2014లో మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద ఇది తేవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని టీఎస్ఐఐసి తీసుకుని నిమ్స్ కారిడార్ని 12,635 ఎకరాల్లో జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ముంబై హైవే NH-65కి దగ్గరలో ఉంది. కర్ణాటక స్టేట్ బార్డర్కి దగ్గరలో రెండు మేజర్ స్టేట్ హైవేస్ SH-14 బిదర్ హైవే మరియు SH-16 హైవే. ఈ SH-16 హైవే నుంచి కొత్తగా నియమించబడుతున్న సంగారెడ్డి నాందేడ్ హైవే NH-161 నేషనల్ హైవేకు కనెక్ట్ అవుతుంది. మరియు నిమ్స్ నుంచి కొత్తగా 100 ఫీట్ల రోడ్ని NH-65 ముంబై హైవేకి కనెక్ట్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ నిమ్స్ నుంచి 9 కిలోమీటర్లు ఉండబోతుంది. నిమ్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మినిమం ల్యాండ్ సైజ్ వచ్చేసి 5,000 హెక్టార్స్, అంటే 12,335 ఎకరాలు ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ దీనికోసం 12,635 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిమ్స్కి కావాల్సినటువంటి ఎస్టిమేటెడ్ బడ్జెట్ 3,095 కోట్లు. ఈ ప్రాజెక్ట్లోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి ఎటువంటి గ్రౌండ్ వాటర్ని ఉపయోగించారు? దగ్గరలో ఉన్నటువంటి సింగూర్ డ్యామ్ నుంచి వాటర్ని మరియు జహీరాబాద్ నుండి పవర్ని ఉపయోగించబోతున్నారు. ఇది తెలంగాణలో పెట్టడానికి గల కారణం ఇంజనీరింగ్ మ్యాన్ పవర్ ఉండడం వల్ల, మరియు ఇక్కడ తయారయ్యే గూడ్స్కి మేజర్ ఎండ్యూస్ మార్కెట్ హైదరాబాద్ అవ్వడం వల్ల, మరియు విషనరీ గవర్నమెంట్ పాలసీ TSIPAS సింగిల్ విండో క్లియరెన్స్ లాంటివి ఉండడం వల్ల ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి మేజర్ కంపెనీస్ చూసుకుంటున్నట్టయితే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ మిషనరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్సెట్రా. దీని మాస్టర్ ప్లాన్లో 50% ఇండస్ట్రియల్ జోన్, 5.2% లాజిస్టిక్ జోన్, 15.6% గ్రీన్ జోన్, 6.1% రెసిడెన్షియల్ జోన్, 24% టెక్నో జోన్ మరియు సోషల్ సెక్టార్ జోన్ ఉన్నాయి. 6.1% రెసిడెన్షియల్ జోన్ అంటే 770 ఎకరాలు. ఇందులో 1BHK నుంచి 4BHK వరకు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మరియు క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్, గేమ్ జోన్స్ ఎక్సెట్రా. ఈ నిమ్స్లో 3 కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయి. ట్రైటాన్ ఈవీ వెహికల్ సంస్థ, వెమ్ టెక్నాలజీస్ డిఫెన్స్కి ఆయుధాలు తయారు చేసే సంస్థ మరియు బ్రిటిష్ టాటా వన్ మోటో కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేశారు. మరిన్ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నిమ్స్లో డైరెక్ట్గా 200,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. 200,000 కుటుంబాలకి మనం రెసిడెన్షియల్ జోన్గా చూసుకున్నట్టయితే మనకు మొత్తం 6,000 ఎకరాలు కావాలి. ఆల్రెడీ నిమ్స్లో రెసిడెన్షియల్ జోన్ కింద 771 ఎకరాలు ఉండగా మనకు ఇంకా 5,229 ఎకరాలు కావాలి. ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జహీరాబాద్, సిద్ధాపూర్ లాంటి ఏరియాలో ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు ఉండబోతున్నాయి. మరిన్ని కంపెనీస్ ఓపెన్ అయ్యాక రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. తక్కువ ధరలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి ఇది సరైన అవకాశం. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.